అయ్యా, నేను ఇందాక వీడియో చూశాను, నీ పేరు లాభన్ అంట. నీ పేరు లాభను, నీది యాంపాడు. నేను వచ్చి ఇందాక వీడియో చూశాను, నువ్వు ఏదో ఇందాక వచ్చి మా సిద్ధమామకు వచ్చి ఏదో గుద్దపగిలి పెద్ద మాట్లాడావంట, మాట్లాడావు. కానీ మా సిద్ధమామ కాదు గుద్దపగిలేది, నీకు గుద్దపగలొద్ది. మా సిద్ధమామ గురించి మాకు బాగా తెలుసు. మాకు నేను ఎస్టీనే, నీలాంటి నేను ఎస్టీనే. కానీ సిద్ధమామ నాకు మాకు ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి సాయం చేస్తాడు. ఏది కావాలన్నా ఏ టైంలో పోయినా మాకు ఏది కాదండో. కానీ నువ్వు ఆ మనిషికి గుద్ద పగలొద్దని అన్నుండవు. నేను వీడియో చూసిండా. కానీ మా కాదు గుద్ద పగలదు, నీకు గుద్ద పగలొద్ది. ఇది మన ఎవరు నెట్ట మాట్లాడాలో గుర్తుంచుకొని మాట్లాడు బాగా. కానీ ఎక్స్ట్రా మాట్లాడనుకో నీకు సినిగి పద్దట్టే. బాగా గుర్తుంచుకొని ఎవరు నెట్ట మాట్లాడాలో అట్లా విధంగా మాట్లాడు. ఎక్స్ట్రా మాట్లాడినవా నీకు అంతే. నీకు అదే మరికి వచ్చేసి ఏ వ్యక్తి నెట్ట మాట్లాడాలనో, ఏ వ్యక్తి నెట్ట మాట్లాడాలనో, ఎవరికి ఇష్టని కానీ ఎస్టీలు కానీ ఎట్ట మాట్లాడాలో, ఎవరిని గౌరవించి ఎట్ట మాట్లాడాలో అది మా సిద్ధమామకు తెలుసు. మా వ్యక్తి మాకట్ట తెలుసు, మా జగన్ పట్ల మాకట్ట తెలుసు. మాకు తెలుసు మాట్లాడేదానికి చేసేదాన్ని మాకు తెలుసు. ఏదైనా నష్టమైన కష్టమని చెప్పి వచ్చేసి మేము మా మామ దగ్గరికి పోతాము, చేస్తాము, అడుగుతాము. మీకు ఏమైనా కష్టమైన నష్టమైన అడిగినా కానీ మేము ఆ మామ దగ్గర పోయి నేను పోయి అడుగుతాము. నువ్వు వచ్చేసి అనవసరంగా మాట్లాడకుండా, అనవసరంగా చేయకుండా నువ్వు పద్ధతిలో మాట్లాడే పద్ధతి పద్ధతిగా మాట్లాడు. మా మామకి వచ్చేసి ఏదో పగులు దిగుతాడంటే ఎన్ని ఎక్స్ట్రా మాటలు నీకు పగులుద్ది. మేము కానీ తెలుసుకున్నాం అనుకుంటే నీకు పగులుద్ది. ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకొని తర్వాత మా సిద్ధమామకు వచ్చేసి నువ్వు చెప్పు. లేదు ఇది అదే అనుకుంటే మాత్రం నీకు పగులుద్ది. ఇది నీకు చెప్పటం, నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్గా మాట్లాడండి. నీకు చెప్పడం ఇదే కరెక్ట్, అంతేనా? ఓకే.